లెఫ్ట్ టు రైట్ టు 1 టు 2 2 టు 1 అలాగే 2 టు 3 3 టు 2 3 టు 4 4 టు 5 4 టు 5 5 టు 3 5 టు 1 1 టు 4 1 టు 4 కరెక్ట్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏముంది నాకు సెకండ్ కండిషన్ ఉంది ఆల్ఫా బీటా ఇన్వర్స్ ఉంది సో నాకు ఇన్వర్స్ ఆల్ఫా కావాలి కదా సో ఇన్వర్స్ ఆల్ఫా వస్తుంది సో ఇన్వర్స్ సో ఇన్వర్స్ ఏంటిది బి వాల్యూని కింది వాల్యూ పై వాల్యూ పై వాల్యూని కింది వాల్యూగా రాసుకోవాలి బీటా వాల్యూని వాల్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి చూడండి ఏముంది 4 1 2 5 3 1 2 3 4 సో మనం ఇక్కడ ఏమో రాసుకుంటాం ఇక్కడ సీరియల్ నెంబర్ రాసుకుంటాం సీరియల్ నెంబర్ రాసుకుంటే చూడండి 5 కానీ 1 2 3 4 సీరియల్ నెంబర్ రాసుకుంటాం సో 1 కానీ ఏదైతే మనకి ఇక్కడ 2 అలాగే 2 కానీ ఏదైతే ఇక్కడ 3 అలాగే 5 3 కానీ ఏంటంటే 5 ఉంది 4 కానీ ఏంటంటే 1 ఉంది సో 5 నేను ఈక్వల్ నెంబర్ రాసుకుంటాను ఈక్వల్ నెంబర్ రాసుకున్నాను రాసుకుని దాని వాళ్ళు దేని వాళ్ళు ఎక్కడ ఉందో దాన్ని మన దగ్గర సెట్ చేస్తున్నాను సో ఇది మనకు బీటైనర్స్ వాళ్ళు సో ఇప్పుడు ఆల్ఫా బీటైనర్ ఆల్ఫా బీటైనర్ ఆల్ఫా బీటైనర్ ఆల్ఫా బీటైనర్ ఆల్ఫా వాళ్ళు ఏంటంటే మనం ఇక్కడ 1 2 3 4 5 అలాగే 2 3 4 5 మన బిడా ఇన్వర్స్ అనేది ఎంత వచ్చింది మనకు 1 2 3 4 5 రైట్ 2 3 5 1 4 అలాగే బిడా వాళ్ళు చూడాలి నేను ఇది వన్ ప్లే చేసిన 1 2 3 4 5 చూడండి లెఫ్ట్ నుండి రైట్ వెళ్ళాలి ఫస్ట్ 1 1 వాళ్ళు ఏంటంటే 2 2 2 వాళ్ళు ఏంటంటే 3 నెక్స్ట్ 2 వాళ్ళు ఏంటంటే 3 ఉంది 3 వాళ్ళు ఏంటంటే మనకి 5 3 టు 4 ఉంది 4 వాళ్ళు ఏంటంటే 1 ఉంది నెక్స్ట్ 4 వాళ్ళు ఏంటంటే 5 ఉంది 5 వాళ్ళు ఎక్కడ ఏంటండి 4 నెక్స్ట్ 5 వాళ్ళు ఏంటంటే 1 ఉంది 1 వాళ్ళు యొక్క 1 యొక్క వాళ్ళు ఏంటంటే ఇక్కడ సో ఇది మనకు ఆల్ఫా బీటా ఇన్వర్స్ బాగా ఓకేనా నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి మనకు ఆల్ఫా స్కేర్ బీటా సో నాకు ఆల్ఫా స్కేర్ వాల్యూ కావాలి అంటే ఆల్ఫా స్కేర్ అనేది ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇయ్యాలి ఫస్ట్ ఆల్ఫా స్కేర్ వాల్యూ కావాలి అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా సో ఆల్ఫా కాంబినేషన్ ఏంటంటే చూడండి 1 2 3 4 5 2 3 4 5 అలాగే సేమ్ అలా కాంబినేషన్ 1 2 3 4 5 2 3 4 5 5 1 2 3 4 5 1 యొక్క వాల్యూ ఏంటంటే 2 ఉంది 2 యొక్క వాల్యూ 3 2 యొక్క వాల్యూ 3 3 యొక్క వాల్యూ 4 3 యొక్క వాల్యూ 4 4 యొక్క వాల్యూ 5 4 యొక్క వాల్యూ 5 5 యొక్క వాల్యూ 1 1 యొక్క వాల్యూ 2 సో మనకు ఆల్ఫా స్క్వేర్ వచ్చింది సో నెక్స్ట్ మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు నేను ఆల్ఫా స్క్వేర్ బీటా ఆల్ఫా స్క్వేర్ బీటా ఆల్ఫా స్క్వేర్ వచ్చింది 1 2 3 4 5 అలాగే 3 4 5 1 2 అలాగే బీటా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 2 3 4 5 4 బీటా వాల్యూ ఉంటుంది 4 1 2 4 1 2 5 కాంబినేషన్ 1 2 3 4 5 చూడండి 1 యొక్క వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి 3 ఉంది 3 యొక్క వాల్యూ ఏంటంటే 3 త్రీ యొక్క వాల్యూ 4 4 యొక్క వాల్యూ 5 త్రీ యొక్క వాల్యూ 5 5 యొక్క వాల్యూ 3
4 యొక్క వాల్యూ 1, 1 యొక్క వాల్యూ 4, 5 యొక్క వాల్యూ 2, 2 యొక్క వాల్యూ 1. ఇలా ఉంటుంది మనకు సైమెట్రిక్ ఫార్ములా రూపంలో వచ్చినప్పుడు లెఫ్ట్ నుండి రైట్ చేస్తే మిగతా అన్ని సేమ్ ఉంటుంది, మిగతా అన్ని సేమ్ ప్రాసెస్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఐసోమార్ఫిజం. నెక్స్ట్ డెఫినేషన్ ఐసోమార్ఫిజం, ఐసోమార్ఫిజం హోమోజీనియస్ మీద వేసి ఉంటుంది. సో పై మ్యాప్ జీ టు జీ బార్ ఇస్ ఏ సెట్ టు బి ఏ ఐసోమార్ఫిజం. సో దీన్ని డినోటెడ్ ఫైన్డ్ డిఫైన్డ్ కెర్నల్ పై ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఈ. ఓకేనా? దట్ ఈస్ ఎట్ ఈస్ ఏ బోత్ వన్ వన్ అండ్ ఆన్ టూ. సో మనకు ఇచ్చిన కండిషన్ వన్ అండ్ ఆన్ టూ రెండు కండిషన్లు ప్రూవ్ కావాలి, అండ్ ఓ మో మార్క్. సో మొత్తం మనకు మూడు కండిషన్లు ఓమో మార్క్ ఓమో మార్క్ మొత్తం మూడు కండిషన్లు ప్రూవ్ కావాలి. ఖచ్చితంగా అయితే వన్ వన్ అండ్ ఆన్ టూ ఖచ్చితంగా అయితే ప్రూవ్ కావాలి. కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం హోమోజీనియస్ అడుగుతాడు, కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం వన్ వన్ అండ్ ఆన్ టూ అబ్జర్వేషన్ చేస్తాడు, వన్ వన్ అండ్ ఆన్ టూ. ఓకేనా? ఈ రెండు కండిషన్లు ప్రూవ్ అయితేనే అది మనకు ఐసోమార్ఫిజం అవుతుంది. ఓకేనా? సో ఆటోమార్ఫిజం, సో ఆటోమార్ఫిజం అనేది జీఈసీ గ్రూప్ దెన్ ద ఐసోమార్ఫిజం ఆఫ్ జీ ఆన్ టూ ఇట్ సెల్ఫ్, ఆన్ టూ ఇట్ సెల్ఫ్ ఈజ్ నోన్ యాజ్ ఆటోమార్ఫిజం. ఓకేనా? సో మనము ఐసోమార్ఫిజం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంది. సపోజ్ దట్ పై పై ఫ్యాన్ ఐసోమార్ఫిజం ఫ్రమ్ ఏ గ్రూప్ జి ఆన్ టు ఏ గ్రూప్ దెన్ ప్రూ దట్ మరే మాడ్ ఈక్వల్ టు మాడ్ పై ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. సో ఈ కండిషన్ మనం ప్రూవ్ చేయాలి, మాడ్ ఈక్వల్ టు మాడ్ పై ఆఫ్ ఏ ఫర్ ఆల్ ఏ ఇన్ జి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ రాస్తుంది. ఫస్ట్ ఇచ్చిన కండిషన్స్ ఏంటి? మనకు ఐదో మార్పిజం మ్యాప్ ఏంటిది? ఫైవ్ టూ జీ టూ జీ బార్ ఈజ్ ఏ ఐజో ఐజో మార్పిజం ఐజో మార్పిజం. అలా కండిషన్ ఏమన్నాడు? ఏ బిలాంగ్స్ సారీ ఏ ఏ గ్రూప్ జి అంటే ఏ బిలాంగ్స్ టు జి, ఏ అనేది మన గ్రూప్లో ఒక ఎలిమెంట్. ఓకేనా? సో మన కండిషన్ తెలుసు, కండిషన్ తెలిపి మాడ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎన్ కండిషన్ తెలుసు. సో దీని ఏం రాస్తుందో ఏ పవర్ ఆఫ్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఈ అని కండిషన్స్ మనకు తెలుసు కదా. సో ఇక్కడ ఎందుకు బదులు పీగా తీసుకుంటున్నా చూడండి. లెట్స్ మాడ్ ఏ ఇజ్ ఈక్వల్ టు పీగా తీసుకుంటుంది. సో ఏ చూడండి యూనిట్ సైడ్ పి ఇజ్ ఈక్వల్ టు. ఓకేనా? సో ఏమన్నా కదా నేను పి వాల్యూ తెలుసుకున్నా అంటే సేమ్ ప్రాసెస్. సో చూడండి నెక్స్ట్ నేను పై పైని పైని మల్టిప్లై చేస్తున్నాను. సో పై ఏ పవర్ ఆఫ్ పి పై ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి పై ఆఫ్ ఈ వాల్యూ ఎంత మనకు ఈ డాష్ పై ఆఫ్ ఈ వాల్యూ ఎంత మనకు ఈ డాష్ ఎంత వచ్చింది? పై ఆఫ్ ఏ పవర్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? ఈ డాష్ వచ్చింది. ఓకేనా? ఈ డాష్ వచ్చింది. నెక్స్ట్ సో నెక్స్ట్ నేను క్యూ వాల్యూ తీసుకుంటున్నాను. పే ఉన్నా కదా క్యూ వాల్యూ తీసుకుంటున్నా. పీజే క్యూ ద ఇంటీజర్ క్యూ ఇంటీజర్ క్యూ సచ్ దట్ ఏమైతే మనకి ఇక్కడ పై ఆఫ్ ఏ హోల్ పవర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ. సో పి ఉన్న కాడ క్యూ ప్రతిక్షేపించుకున్నా ఎందుకంటే ఈ డాష్ వచ్చింది కదా. సో ఈ డాష్ అప్పుడు చూడండి ఈ కండిషన్లో రాస్తున్నాం మనం. అంటే చూడాలి
cube is equal to e dash n dash. So the lower ki cube ni lower ki kaise naam hai? The value n dash n. So the value kaise naam hai? E. So P n jo g lo ki element hai na puru. Automatic ki cube bade the kya na? So same cube value kya kaise naam hai? Same cube na kada ni na? Sorry P na kada ni na? Q value pratishetam na ante. Okay na? So next. Gracias.